Welcome back. अरे कड़ी प्रति पैस सुन रहा ना ये ना फाइट पर बोलना ना ये हाँ नॉन बोले मिला हाँ ओके हाँ सर बहुत ना लड़ाक इनेस बैंड इतने इतने पुलिस लगाड़े रुक कुनाड़ गाइस ना सुलु बैठने चाहिए तो चंगे दिप तेरुपे मना इतना मना राइड नहीं थे स्टार मैं आदम गार लाना की टेंगलो बैल लार तनार भाईया सुन ना के राइड ट्रेन लगान कुंटे पादो कुं దాంట్లో ఉందనుకుంటున్నా ఇక్కడేమో హిమాచల్ పంజాబీ తినాల్సింది ఫోరేట్ దమ్ బిర్యానీ తప్పకుండా హాయ్ బోలో హాయ్ లారీలు బస్సులు అన్ని ఓ అని పోతున్నాయ్యా అయ్యా నువ్వు రానైనా ఉద్దర బుక్ చేశాను కాబట్టి చాలా మా అమ్మకి కానీ తెలిసిందంటే నేను బైక్ లో వచ్చాను ఇంట్లో నేను తరిమేస్తున్నా నన్ను నాకు మా మమ్మీ కొంచెం భయం భయంగా ఉంది ఎంజాయ్ చేయాలా హేమంత్ బ్రో చీకటి ఫుల్ గా చుట్టూ ఈ రూట్ లో ఈ రూట్ లో ఒక ఆడ విలారు ఎంతో సేపు వెళ్ళిపోతాం కానీ రాత్రి కాబట్టి చిన్నగానే వచ్చాము ఎంత దూరం డబ్బులు పట్టుకోవలేదు నైట్ రైడ్ ఈస్ నాట్ సేఫ్ రానైనా కెమెరా మీద పడిపోవద్దు వేసుకుంటున్నారు ఏంటంటే ఒకరేమో గొడవ వేసుకుంటా ఉన్నారు 2 కిలోమీటర్ ఉంది కదరా నాయన బొమ్మడి బాదే గొడవ వేసుకుని చాలా దీని బాధ చూడండి బెంగళూరు కన్నా 20 కిలోమీటర్ దూరం కన్నా ఉన్నాము హే గైస్ ఏంది రైడింగ్ జాకెట్ అంతా వేసుకుని అనుకుంటున్నారా ఆగి నాకు చెప్తా ఏంటంటే మ్యాటర్ మనమైతే ఇప్పుడు సూలూరు పెట్టు తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతాం నేను ఇంకెవరు వెళ్తారు వీడియోలో అయితే కానీ అసలు ఫస్ట్ నుంచి బ్లాగ్ అయితే ఏం తీయను అంతగా ఈ బ్యాగ్ని కట్టేదానికి నాన్న తిప్పలు పడ్డాం మేమైతే ఇంకా మనం ఏం కూడా మా వాడు చూడండి హాయ్రా ఏంట్రా ఏం చేస్తున్నావు ఏమైందిరా వెళ్ళి కంటిన్యూ అయిపోతాను So hey guys, welcome back after long time in hotel lock. మనం ప్రతి తిరుపతి కట్టు ఫస్ట్ తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతాం తిరుపతి 76 కిలోమీటర్స్ ఏంద్ర నాయన బీవచ్చంగా స్మెల్ కొడుతుంది కడుపులో తిప్పేస్తుందిరా నాయన ఒరే ఒరే ఇది కంపెనీ వచ్చేసిందా గాయ సూలూరుపేట నుంచి శ్రీకాళహస్తి పోయేదారిలో అంటే బుచ్చినేడు కండ్రిగా శ్రీకాళహస్తి దగ్గరలో ఉంటుంది ఆ పోయేదారిలో కంపెనీ ఉంటుంది సంత వెళ్ళరు దాటంగానే అక్కడ ఉండే స్మెల్ అది తిప్పేస్తుంది అంటే ఫస్ట్ తొందరగా ఏరియా దాటేసి వెళ్ళిపోవాలా చిన్న స్మెల్గా దారుణమైన స్మెల్ వస్తుంది రొయ్యల్ ఫ్యాక్టరీ ఏదో అంటారు దాన్ని నాకు చిన్నప్పటి నుంచి విని వినేది రొయ్యల్ ఫ్యాక్టరీ అని అయ్యో అయ్యో కడుపులో తిప్పేస్తుందిరా నాయన వాంతింగ్ వచ్చేస్తుంది కాదు కాసేపు అయితే సర్ర నిలిపోవాల అంటే కొంచెం దూరం స్ప్రెడ్ అయినంత దూరం వెళ్ళిపోతే చాలు రూట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే గ్రీనరీతో వీటన్నిటితో భలే ఉంటుంది ఇది మీద బెంగళూరుకి సరే మన కూడా గుర్తుపడుతున్నారు పాటికైతే నెక్స్ట్ అయింది బ్రిడ్జి పైన నుంచి ఆ వ్యూ చూస్తా ఉంటే ఒరే నాయన నెక్స్ట్ లెవెల్ ఉన్నాడండి రీసెంట్గా ఈ వ్యక్తి అయితే పోలీసులు కాడ ఇరుక్కున్నాడు గాయస్ ఇరుక్కిచ్చినారు గాయస్ గాయస్ నాకు సూలూరుపేట నుంచి అయితే వచ్చాను కదా తిరుపతి నుంచి రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఇక్కడ నుంచి బెంగళూరుకి అయితే 250 కిలోమీటర్స్ వస్తుంది అంటే రెడ్డి బ్రో చెప్పినాడు ఇందాక అంటే బ్రో ఇంటి దాకా 250 వస్తుంది ఇంకా మా సెండ్ ఆఫ్ ఇచ్చేదానికి తేజాబాయ్ అయితే వచ్చినాడు
కదిరాజా బ్రో నేను ట్వంటీ ఫుడ్ బ్రో అయితే వెళ్తున్నాము. ఇంకా తేజ బాయిని వంశీ బాయిని కలిసేసి అక్కడి నుంచి అయితే బయలుదేరేస్తున్నాను. ఇంకా మన అయితే మన రైడ్ ని అయితే స్టార్ట్ చేసాం అనమాట. తిరుపతి నుంచి డైరెక్ట్ గా బెంగళూరు కి 250 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఏం అర్థం కావట్లేదు నాకు, ఈ టైంలో బయలుదేరుతున్నారు భయం వస్తుంది నాకు, నైట్ రైడ్ చేసేది సేఫ్ కాదని. దాచం గుప్పలు గుప్పలుగా మేము రైడ్ వచ్చి 10 గంటలకు అనుకుంటే 11 అయిపోతుంది, ఇంకా తిరుపతిలోనే ఉన్నాం. రైడ్ 10 గంటలు అనుకుంటే 11 గంటలకు బయలుదేరుతున్నాం. 7 అది కాదు, నేను అనుకున్నా 11 అయిపోద్ది అంటే 9:30, 9:30, 10:10, 10:30, 11 వెహికల్స్ రాత్రి హైవేలు ఎక్కువ వస్తాయి. ఇంకా తిరుపతిలో ఉన్నాము, హైవేకి వెళ్ళి అయితే కంటిన్యూ చేసుకుంటాం వీడియో. పెట్రోల్ పట్టించుకున్నానికి అయితే వచ్చినాము, ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తా పెట్రోల్. ఫస్ట్ టెడ్డీ ఫుడ్ పట్టించుకుంటాడు, ఎంత అయింది చూద్దాము మనకి ఇష్టం. ఎంత పట్టిస్తున్నావా, ఫుల్ ట్యాంకా? నేను కాదు, డ్యూక్ తేజ ఇంట్లో ఉన్నాడు. 1000 కొట్టినాడు, నాది కూడా ఫుల్ ట్యాంక్ అన్నా. మనకి ఇప్పుడు ఫుల్ ట్యాంక్ ఉందనుకుంటా, కొట్టు కొట్టినా పర్వాలేదా? మెడిన దాంట్లో ఉందనుకుంటున్నా, అది ఇప్పుడు ఎంత పడుతుందో తెలీదు. 1000 కడ ఆపనా, ఆపనా, ఒక్క డ్రాప్ ఇస్తే హ్యాపీ ఆపేనా. 1002 నేను కూడా పడేస్తాను. ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది గాయస్, 1002 రూపీస్ అయితే 9 లీటర్స్ అయితే వచ్చింది. ఆల్రెడీ అక్కడ ఉంది, నా దగ్గర స్కానర్. ప్రో మ్యాక్స్ కదా, 1002. నిన్న నేను ఏమనుకున్నానంటే ఇక్కడ 250 అనుకున్నాను ఫ్యూల్ రేంజ్, మన దాంట్లో ఆల్రెడీ పెట్రోల్ ఉంది, కానీ ఫుల్ ట్యాంక్ వచ్చి 250 అనుకున్నాను, కానీ ఇక్కడ వచ్చి 270 ఉంది. ఫుల్ ట్యాంక్ వచ్చింది, కానీ ఏంటంటే నాకు ఒక డౌట్ ఏంది వచ్చిందంటే, నాది వచ్చి యాక్చువల్గా 1300 1500 ఫుల్ ట్యాంకు, ఆల్రెడీ 200 పెట్రోల్ ఉంది 66 కిలోమీటర్లు, 250 మీటర్ రాంగ్ చూపిస్తాను. నేను ఏం చూపించాలనుకుంటున్నా, ఆల్రెడీ ఉంది, నాది 9 లీటర్ కొట్టినాడు, ఫుల్ అయిపోయింది, ఆల్రెడీ ఉంది. నాదైతే 200 కిలోమీటర్లు ఈజీగా వచ్చేస్తుంది, 200 కిలోమీటర్లు. హైవే దగ్గరికి అయితే వచ్చేసాము, ఇక్కడ నుంచి అయితే మనకు కౌంట్ ఇప్పుడు, ఎందుకంటే మన 10,000 దగ్గర మన సర్వీస్ పెట్టాలి, 10,000 మన సర్వీస్ పెట్టాలి యాక్చువల్గా బైక్లో. ఇప్పుడు 10,000కి మన సర్వీస్ పెట్టాలంటే అప్పుడు ఆలోచించండి ఇంకెన్ని రోజులు ఎన్ని కిలోమీటర్స్ తిరగాలి. 1370 కిలోమీటర్స్ ఏమో మన బాగా ఎట్టబోతాం చూడండి హైవేలో. అప్పుడే హైవేకి అయితే వచ్చి రీచ్ అయిపోయాము. అదన్నమాట గాయస్, ఇప్పుడు ఇప్పుడు నైట్ ఫస్ట్ టైం నా గాయస్, ఇప్పుడైతే ఒక డాబా అక్కడ అయితే ఆపాము మేమంతా. ఏ డాబా? హిమాచల్ పంజాబ్ ఫ్యామిలీ డాబా. ఏ ఊరా?
తిరుపతి నుంచి అయితే ఒక 20-25 కిలోమీటర్స్ దాటాము. అంటే అసలు అర్థం కాదు ఏంటంటే, అక్కడేమో హిమాచల్ పంజాబీ ఫ్యామిలీ దాబా ఉంది, ఇక్కడేమో విక్కీ ఫ్యామిలీ దాబా ఉంది. ఇది ఏం దాబాలో నాకు అర్థం కాలేదు. ఒకటి కూడా కాదు, రెండు కూడా కాదు. చూడండి సార్, మీరే రెండు దాబాలు ఉన్నాయి అక్కడ, దాని పక్కన వచ్చేసి విక్కీ ఫ్యామిలీ దాబా ఉంది. ఇందుకే దాబా పేరు ఏంటో తెలియదు కానీ, అది కాదు అసలు చికెన్ ఫ్రైడ్ రైస్ అడిగితే ఏ దాబా అయినా సరే, పచ్చి చికెన్ అది సార్. అందుకే ఏ దాబా అయినా సరే మనం వచ్చి తినేది చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటే అనమాట, మనకు నచ్చింది అది ఒకటే. సో బెంగళూరులో అయితే చికెన్ దొన్న బిర్యానీ తినాల్సిందే, ఫోరే దమ్ బిర్యానీ తప్పకుండా, దమ్ బిర్యానీ పక్కా తినాల్సిందే. అది తినకపోతే బెంగళూరుకు పోయి వేస్ట్ అనమాట. ఆర్డర్ అది ఆర్డర్ మై బోలన పన్నీర్ కర్రీ, ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, హై బోలో హై బోలో హాయ్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఎవరు నమ్మ ఇచ్చారు డెడ్ టికెట్? మనం లడాక్ పోతున్నాం, లడాక్ తినేసి బెంగళూరు పోతున్నాం, లడాక్ పోతున్నావా? లడాక్ 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 వర్షం పడుతుంది, వర్షం లెట్ట కూర్చుంది, తడిచిపోయినా పర్వాలేదు తినేస్తా వీడియో. నాది కాదు అది, పెరుగు వేసుకో. ఏం వేసుకున్నావు బాయ్? పెరుగు వేసుకున్నా. చెప్తాను ఇప్పుడు చెప్పింది నిజమే. ఎక్కువ నా లైఫ్ లోనే ఫస్ట్ టైం బెంగళూరుకి అయితే వెళ్ళబోతున్నాను. గాయస్ ఒక స్పాట్ అయితే అప్పుడు ఆఫ్టర్ 120 కిలోమీటర్స్ బాయ్, ఒక 120 వచ్చింటాం ఇప్పటికే. 120 కిలోమీటర్స్ ఒక్క నిమిషం ఆగండి, మా ఓన్ ట్రిప్ జీరో చేస్తున్నాడు, చూద్దాం. కరెక్ట్గా 90 కిలోమీటర్స్ అయితే వచ్చాము. 90 కిలోమీటర్స్ అయితే ఒక బ్రేక్ తీసుకున్నాము, ఇక్కడ హైవే తాకి ఫోటోస్ అయితే తీసుకున్నాము. వెనకాల లారీలు బస్సులు అన్నీ ఓ అని పోతున్నాయా? అయ్యా డీడ్ అట్టేస్తాడు, చంపేస్తారా? నువ్వు రానైనా వద్దునైనా మన హైవేలో పక్కన ఆపుకుందాం. ఫస్ట్ ఎయిడ్ నుంచి పోవాలా, దాని తర్వాత ఏదైనా. గాయస్ ఇంతసేపు ఎందుకు వ్లాగ్ కంటిన్యూ చేయలేదు అంటే, మధ్యలో నేను వచ్చి వ్లాగ్ ఎందుకు ఆపేసాను అంటే, వర్షం పడుతుంది. ఆఫ్టర్ ఒక 90 కిలోమీటర్స్ ఒక 60-70 కిలోమీటర్స్ తర్వాత వర్షం అయితే ఆగిపోయింది. వర్షం లేదు అంటే ఆ దారంతా లేదు, దాని అంతా గోపురం అయితే మళ్ళీ ఫిక్స్ చేసుకున్నాను. ఎందుకు వర్షం దర్శనం మళ్ళీ పోతే వాటర్ ప్రూఫే, పోతే ఏమైనా ప్రాబ్లం వస్తుందని ఈ బ్యాగ్ వెనకాల ఫిక్స్ చేశాను కాబట్టి చాలా ఇదిగా ఉంది నాకు, ప్లేస్ సరిపోవట్లేదు. మా అమ్మకి కానీ తెలిసిందంటే నేను బైక్లో వచ్చానని మెట్టుతో కాదు ఇంట్లో నేను తరిమేస్తుంది నన్ను. ఎందుకంటే మా మమ్మీకి నేను చెప్పా అంటే తిరుపతి దాకి బైక్ ఎత్తుకెళ్తాను, అక్కడి నుంచి బస్సులు వెళ్తానని బెంగళూరుకి. ఎట్టోడు మేనేజ్ చేసుకోవాలా ప్రజెంట్కి, మా మమ్మీ కానీ తెలిస్తే మాత్రం ఒక ఏదో ఒక వీడియో యాడ్ చేయాలి ఇక్కడ. మా ఎట్ట కొడుతుంది మా మమ్మీ బొక్క మీద. నాకు మా మమ్మీ గురించే భయం భయంగా ఉంది. ఇంకా నైట్ రైడ్ కదా, ఇంకా అది కూడా భయమే. కానీ నైట్ రైడ్ లైఫ్ ఎంజాయ్ చేయాలా. ఫస్ట్ టైం నా లైఫ్లో నైట్ రైడ్ ఇంత లాంగ్ పోయేది నేను, అది నా మియాంగాడి బైక్తోనే. పూటకే దగ్గర దగ్గర తిరిగి దగ్గర ఆగినాడు హేమంత్ బ్రో. ఎందుకు ఆగినాడు అర్థం కావట్లా, అంటే తనకి ఇది ఫస్ట్ టైము అంటే బైక్లో ఇట్లా ఇంత దూరం ట్రావెల్ చేయడము. అంటే ట్రావెల్ చేస్తున్నాడు అంటే మార్నింగ్ టైంలో, అది నైట్ టైంలో కాబట్టి చాలా బ్రేక్స్ తీసుకుంటాడు దగ్గర దగ్గర. ఇది థర్డ్ టైం మాట్లాడు ఇప్పుడు టీ బ్రేక్. ఇప్పుడు నేను టీ బ్రేక్ అయిపోయిన ఎంత అయిపోయిందా మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. నేను వదలట్లే అసలు, పోదాం పదా పోదాం బయలుదేరదాం పదా టైం అయిపోయింది పదా 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 అంటనే ఉన్నా. మనకి ఇంకా బెంగళూరుకి వచ్చి ఎంతో దూరం ఉంది, 130 అయితే ఎంత చెప్పినాడు, 100 కిలోమీటర్స్ ఉన్నాయి. నన్ను వదిలితే కూడా ఈజీగానే వీళ్ళున్నది చిన్నగా పో అంటే చిన్నగా చిన్నగానే పోవాలా. టీ బ్రేక్స్ అవన్నీ ఎక్కువ తీసుకుంటున్నావు అంటే నేను ఎంత దూరం తాలో మనం తోంత ప్రశాంతంగా. కానీ నాకు కంఫర్టబుల్గా కూర్చోలేదు అనుకుంటాలా, వెనకాల బ్యాగ్ వచ్చి పైన పడిపోతా ఉంది. అంటే కట్టున్న టైట్గానే కానీ కొంచెం ఇదిగా ఉంది. గాయస్ ఈ దారి అట్టను చూసారా, చీకటి ఫుల్గా, చుట్టూరు కొండలు గిండలు అన్నీ ఉన్నాయి. మధ్యలో మేము పోతున్నాము ఈ రూట్లో, ఈ రూట్లో ఒక ఆడ నడుచుకుని పోతా ఉంది బ్యాగ్ గిగ్గించుకుని. నాకు భయం వచ్చేసింది, జిలకరించింది ఒక సెకండ్ ఒళ్ళు. నైట్ ఏమో 220 దగ్గర ఉంది, 218 అవుతుంది. ఈ రూట్లో ఆడ నడుచుకుని వస్తుందంటే భయం వేసింది నాకు. యాక్చువల్గా చిన్న భయమే లేదు నాకు. బాయ్
ఆడొక ఆడమి బ్యాగ్ వేసుకుని నచ్చుకుంటూ వచ్చింది, ఒళ్ళు చిలుక్కనింది పోయినాక. ఒక ఆడమి లారీ పక్కన, మీరు లారీలో వచ్చి అడ్డం చేయి, ఆడొక ఆమె ఆడమి బ్యాగ్ వేసుకుని గుమ్మ నచ్చుకుని వస్తుంది, ఒళ్ళుకి జిలకరిచ్చింది ఒక సెకండు. ఏమన్నా అవుతున్నావా నా చూసిన అలా చేయని సిచ్యువేషన్ నాది. మనకొచ్చి కోలారు 80 కిలోమీటర్స్, బెంగళూర్ 143 కిలోమీటర్స్. అంటే వీళ్ళు 138 అన్నారు. పలం నేరా, పలం నేర్ 5 కిలోమీటర్స్. పలం నేర్లో మనకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు. అంటే 115 అట్లా మెయింటైన్ చేస్తున్నాం, అంటే స్లోగా ఒక్కొక్క దగ్గర స్లో అయిపోతున్నాం, ఒక్కొక్క దగ్గర అంటే ఖాళీగా ఫ్రీగా ఉన్న దగ్గర మాత్రం 110 115 అయితే నేను వాడుతున్నా. టెడ్డీ బ్రో అయితే ఒక 100 ఆర్ 105 110 అట్లా వస్తున్నాడు అతను కూడా. ఏమో ఎప్పుడు పోయి రీచ్ అవుతామో, ఇప్పటికే 245 అయితే అయిపోయింది. ఎందుకంటే 11 కాకట్ట బయలుదేరాం అనుకోండి, 11 to 1 1 to 4 hours అయితే అయిపోయినాయి. అవల్సి 3 250 కిలోమీటర్స్ ఎంతోసేపు వెళ్ళిపోతాం, కానీ రాత్రి కాబట్టి చిన్నగానే వచ్చాము. ఎంత దూరము ఇక్కడ నుంచి రోడ్డు బాగుంది కాబట్టి మేము ఒక రవా పెరుగుతున్నాం బండిని. కోలార్ 252 కిలోమీటర్స్, బెంగళూరు 150 కిలోమీటర్స్. నాకు అంటే నాకనే కాదు ఏ దీనికైనా కూడా ముందర లైట్ వస్తుంది కదా, అంటే వెహికల్ లైట్స్ వస్తాయి కదా, అది వైజర్ మీద పడితే అంత క్లారిటీగా కనబడట్లేదు. టోల్గేట్ మనకేం లేవులేండి, బైకర్స్కి ఫ్రీయే. మన సౌత్ సైడ్ అది మేలు తెలుసా, బైకర్స్కి టోల్గేట్ కడ ఏ డబ్బులు కట్టుకోవలేదు. నార్త్ సైడ్ అయితే డబ్బులు కట్టాలి తెలుసా దీనికి, దీనికి అనుకున్నానండి. అదే టోల్గేట్స్ కట్టాలంటే ఇది కట్టాలి, మనీ కట్టాలంట. అంటే నేను కూడా టీటీఎఫ్ వాసన్ బ్రో వీడియోస్లో చూసే తెలుసుకున్నాను, మన సౌత్ సైడ్ అయితే లేదు ఆ సిస్టము, నార్త్ సైడ్ అయితే ఉంది. అంటే టోల్గేట్ టోల్గేట్కి మనం ఎంత కార్కి బైక్కి లారీకి డబ్బులు కట్టుకుని వెళ్తామో అట్లా కట్టుకుని వెళ్ళాలంట. నైట్ రైడ్ ఈజ్ నాట్ సేఫ్, ప్లస్ టీ నైట్ రైడ్ ఈజ్ ఫుల్ ఎంజాయ్మెంట్ అంతే. నైట్ రైడ్లో ఎంజాయ్ ఎంత చేయగలుగుతాం అంత చేయగలుగుతాం, కానీ నాట్ సేఫ్ అంతే. మా మమ్మీకి అంత ఎలా నిజంగా చెప్తున్నాను, చిన్న కొట్టదు నన్ను మాత్రం, ఇంట్లో కూడా రానిది అనుకుంటున్నాను. దుమ్ము దిప్పేసాడు రా నాయన, కెమెరా నిలబడిపోబోద్దా. మా వాళ్ళు ఇంకా రాలేదేంటి, 5 మినిట్స్ అవుతుంది నాకన్నా, అంటే 5 మినిట్స్ అవుతుంది. నేను కూడా 60 70నే మెయింటైన్ చేసుకొస్తున్నా, ఇంకా రాలేదు మా వాళ్ళు. ఏమో దగ్గరికి వచ్చేసారు అనుకుంటా, వెనకాల బైక్ లైట్ వస్తుంది మా వాళ్ళు అనుకుంటా. వచ్చేసారు మా వాళ్ళు, ఏమైంది ఆఫ్ చూసావా బండ, చూసావా ఆపి బండ, బండ ఆఫ్ చూసావా? నేను ఆ స్పీడ్ బ్రేక్ నేను ఆ ట్రెండింగ్ చూసావు కదా, నేను కూడా ముందర వేసుకున్నా, నేను ఆ స్పీడ్ బ్రేకర్ చూసేసా, ఫోకస్ లైట్ వేసిలా, అంటే ఈ లైట్ అదే అంత దూరం కనిపించింది. నేను అప్పుడు ఎంతలో ఉన్నాను, 90లో ఏమో ఉన్నా, బ్రేక్ కొట్టంగానే ఆగిపోయింది. మామూలు కాడ స్పీడ్ బ్రేకర్ కనిపించలేదంట, బంపర్ తగిలేసిందంట కింద, R5 కింద ఒక ఒంట్లో తగిలేసిందంట. నాకు ఒక డౌట్ అయితే వస్తుంది, ఏంటంటే అసలు మన కర్ణాటకలో ఎంట్రీ అయ్యామా లేదంటే అసలు అర్థమే కావట్లేదు. కర్ణాటక స్టేట్ లోపల ఎంట్రీ అయ్యామా లేదో డౌట్ వేస్తుంది అసలు, ఎందుకంటే పోతా ఉన్నా వస్తూనే ఉంది. అంటే ఆల్మోస్ట్ బెంగళూరు దగ్గరలోనే ఉన్నాము, కర్ణాటక ఎంట్రీ అయ్యామో లేదో కూడా అర్థం కావట్లేదు నాకైతే. ఏంద్రా ఇంకా ఎంత, అంటే కర్ణాటక బార్డర్ అంటే వెల్కమ్ టు తమిళనాడు
స్టేట్ అని వస్తుంది కదా, అలా కర్ణాటక స్టేట్ వస్తుందని చూస్తా ఉన్నా. ఇప్పుడు దాకా రాలేదు, ఇంకా ఎంటర్ అవ్వలేదు అనుకుంటా. ఇంకా మన ఆంధ్రాలోనే ఉన్నాం అనుకుంటున్నా. ఏం చెప్పాలి కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే నైట్లో ఆల్మోస్ట్ ఏం చెప్పలేం, ఏం చూపిలేం మీకు. అందువల్ల ఈ వాగ్ అంతగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందో ఉండదు కూడా అనిపిస్తుంది, ఎందుకంటే మీకు నచ్చుతుందో లేదో అది కూడా తెలియట్లేదు. ఏమో చూద్దాం గైస్. మనం అయితే కర్ణాటక స్టేట్లో కూడా ఎంటర్ అయిపోయామంట. అంటే ఆ టోల్ గేట్ కాడే కర్ణాటక స్టేట్ స్టార్ట్ అయింది అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ కర్ణాటక పోలీస్ వెహికల్ అయితే ఆగుడింది ఇప్పుడు వెనకాల. అది ఇప్పుడు కర్ణాటక స్టేట్ లోపల కూడా ఎంటర్ అయిపోయాం. ఇంకా బెంగళూరు వచ్చి 100 కిలోమీటర్స్ ఉండొచ్చు నాకు తెలిసి. అంతే స్పీడ్ బ్రేకర్లు ఏమంటే కర్ణాటక స్టేట్లో కొండలు వేస్తున్నారు, ఎందుకంటే అంతా హైట్ వేస్తున్నారు. రెడ్డి పుట్టి బ్రోకి 2 సార్లు తగిలింది బండి కింద. బాయ్ 2 సార్లు తగిలింది బండి. అయితే ఇప్పుడు బండ్లో నిలబడి తోలుతున్నాం బండిని, ఎందుకంటే కింద అంత పట్టేసింది, అంటే ప్యాంట్ టైట్గా ఉంది. మనం అయితే బండిని ఇప్పుడు నిలబడి తోలుతున్నాం కాసేపు. హాయ్ బాయ్. యో హాయ్. నిలబడి తోలుతున్నాం ఎందుకంటే చాలా పెయిన్ వచ్చేసింది. అంటే ఏంటంటే వెనకాల బ్యాగు అవంతా కిందకి జారు చేస్తున్నాయి నాకి నాకాడికి. నేనైతే ట్యాంక్ దగ్గరికి వెళ్తున్నా, అందుకని నిలబడదోలా. మీరైతే ఇలాంటి స్టంట్స్ చేయబాకండి దయచేసి, ఎందుకంటే మళ్ళీ మనం చూసి ఒక 10 మంది నేర్చుకుంటారు అనుకుంటారు. మీరైతే ఒక మోటో బ్లాగర్, ఒక బైకర్ అయినా, ఒక నార్మల్ బైక్ వెళ్ళినా కూడా హెల్మెట్ వేసుకోండి. అంటే ఒక హెల్మెట్ ఈజ్ అవర్ సేఫ్టీ. ఈ టైంలో ఎవరైనా నచ్చుకుని వస్తున్నారా, నచ్చుకుని పోతున్నారా? గాయస్ ఇలాంటి పర్సన్స్ చూస్తే చిన్న భయం ఏది నాకైతే. లారీ వాళ్ళు బస్ వాళ్ళు అందరూ పోయి అని పోతున్నారు. మా మమ్మీ అయితే నిద్ర కూడా పోయి ఉండదు, ఎందుకంటే నేను అటు బైక్లో పోతున్నానా బస్సులో పోతున్నానా అంటే అని డౌట్ మా అమ్మకి. నేను బైక్లో వెళ్ళిపోతానని తెలిసి మాత్రం చంపలు అదర కూడేస్తుంది నన్ను, అది మాత్రం గ్యారంటీ. ఇంకేందంటే మా మమ్మీని నిన్న బతిమాలుకున్న బైక్లో పోతా బెంగళూరుకి అని. ఇప్పుడు మా మమ్మీకి అయితే తెలీదు, ఇప్పుడు మా మమ్మీ తెలిసి చంపలు అదర కూడేస్తుంది. ఇంకోటి ఏంటంటే మా మమ్మీ ఒక మాట చెప్పేసింది, ఏంటంటే నువ్వు బైక్లో పోయినైతే అస్సలు వద్దు, మా నేను మోటార్ వాకింగ్ కాదు మా చేసేది అదని చెప్తే మా మమ్మీ అయితే ఒకే మాట అనింది. కేజీఎఫ్ 33 కిలోమీటర్స్. కేజీఎఫ్ మూవీ చూసినారు కదా మీరు. నాకు నిజంగా ఇన్సిడెంట్ జరిగిందా కేజీఎఫ్లో అని, అంటే ఆ సీన్స్ చేస్తున్నారు కదా, అంటే మనుషులు లాక్కుని వెళ్ళి ఇది చేసేది అవంతున్నాయి కదా రియల్లా. ఇంకా ఇట్లా అబద్ధమా అంటే నాకు తెలియట్లేదు, కానీ చాలామంది రియల్ అంటున్నారు. ఇప్పుడు అది రియలో అబద్ధం అనేది తెలియదు కదా. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ కదా. కర్ణాటక అంటేనే కేజీఎఫ్ మెయిన్, బెంగళూరు నెక్స్ట్ కేజీఎఫ్ఏ. దాని తర్వాత కోలార్ గాయస్ మీకు ఒకటి చెప్పాలంటే ఏంటంటే కోలార్లో మాత్రం మీ బండి ఆపబాకండి. అంటే నైట్ బెంగళూరు రైడ్ పోతారు కదా, రైట్ అయినా మార్నింగ్ అయినా కోలార్ దగ్గర మాత్రం ఆపబాకండి. దేనికంటే కోలార్లో మా ఫ్యామిలీస్ అడిగి ఏం చెప్పారంటే కోలార్లో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయంటే, మా దొంగతనాలు రోడ్లో పోతున్నప్పుడు కొట్టి ఏం చేసేయడాలు అవన్నీ కోలార్లు ఎక్కువ జరుగుతాయంట. అది కోలార్లో మాత్రం బండ్లు ఆపబాకండి. అయితే కోలార్లో ఇప్పుడు బండి ఆపను అసలు, అదైతే 100% ఆపను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామన్నా కూడా ఒక షాప్ లేదు, అన్నీ క్లోజే. దగ్గర కోలార్ దాకా అయితే షాప్స్ ఉన్నాయి, కోలార్ దాటైతే ఒక్క షాప్ లేదు. మా టెడ్డి పుట్టి బ్రో అయితే నా వల్ల కావట్లేదు, షాప్ కావాలా, షాప్లో కూర్చోవాలి కాసేపు 10 నిమిషాలు కూర్చోవాలంటున్నాడు. నేనైతే తోలుతున్నా, నాకైతే కుక్కర్ కంఫర్ట్గానే ఉంది, కానీ నాకు మరీ ఇంత లాంగ్ ఫస్ట్ టైం ఇదే. కానీ తోలగెళ్తున్నా ప్రశాంతంగా, అంతే ప్రాబ్లం లేదు. కానీ ఎడ్డి పుట్టి బ్రో వాళ్ళైతే అవ్వట్లేదు, ఒక్క షాపు కూడా లేదు ఇక్కడ. గైస్ టీ బ్రేక్ అయితే తీసుకున్నాము, ఇప్పుడైతే బయలుదేరబోతున్నాము. ఇంకా 20 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాం. ఒళ్ళంతా ఫ్రీ అయింది అక్కడ, ఇప్పుడు నాకు పట్టిపాన్ నొక్కింది. బెంగళూరు హైవే అంటే మన ఆంధ్రాలో కొంచెం దగ్గర ఒకలాగా ఉంది, కానీ కర్ణాటక స్టేట్లో ఎంటర్ అవ్వగానే రోడ్ అంతా బాగుంది. ఆ దగ్గు కూడా వచ్చేసింది అసలుకి ఈ మంచు వల్ల, జలుబు దగ్గు అని చెప్పేస్తే భలే ఉన్నాయి ఈ రోడ్లు మాత్రం. నేను అక్కడి నుంచి ఓడి పెరుక్కొని వస్తున్నా.
ఏడనైనా చిన్నగా ఆడు చూసి ఉండాలి మీరు. అసలుకి ఎంత పెద్ద తెలుసా, స్పీడ్ బ్రేకర్ చాలా పెద్దవాడా. ఇక్కడ నుంచి మళ్ళీ లైట్లు ఆపు అంటే ఒక ఊరు ఒక ఏదైనా టోల్ గేట్ వస్తుందంటే లైట్లు నీట్ చేసి పెట్టినా నన్ను అంత ఇది చీకటే. నా బైక్ ఫోక్స్ అంతా లేదు, నాకు చిన్న కోపం రావట్లేదు అసలు చెప్పాలంటే. ఇన్ని ఇంతసేపు అసలు మన తిరుపతి నుంచి ఇంత దూరం వచ్చావు కదా, మా ఇద్దరు వాళ్ళు అయితే వచ్చి గొడవ వేసుకుంటున్నారు. ఏంటంటే ఒకరేమో సర్వీస్ రోడ్లు వెళ్ళమని, ఒకరేమో పైనకి వెళ్ళమని అది ఇది గొడవ వేసుకుంటా ఉన్నారు. గొడవ వేసుకుంది ఆపండి, ఆ ఇద్దరు గొడవ వేసుకుంటా ఉన్నారు. హేమంత్ బ్రో సీరియస్ అయిపోతున్నాడు. కదిరాజాపుర పైన బెంగళూరు ఇంకా 22 కిలోమీటర్లు ఉంది కదరా నాయన, నేనేమో బెంగళూరు వచ్చేసింది అనుకున్నానా, ఇంకా 22 కిలోమీటర్లు ఉందా. వచ్చేసాము బెంగళూరు సిటీ ఎంట్రింగ్స్ దగ్గరలోకి. సిటీ అవుట్స్కట్లోనే బిల్డింగ్స్ పెద్ద 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 ఉన్నాయి. వీళ్ళిద్దరు అయితే గొడవ వేసుకుంటూనే ఉన్నారు. ఇంకా గమ్ముడు బాదే గొడవ వేసుకుని చాలా ఏంది గాయస్, వీళ్ళిద్దరు ఇంత గొడవ వేసుకుంటున్నారు. ఈయన బాధ చూడండి, బాధ కాదు బెంగళూరు బెంగళూరు కన్నా 20 కిలోమీటర్ దూరం కన్నా ఉన్నాం మనం. ఇదంతా అదే చూసాను వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ గైస్. మేమైతే ఇంకా బెంగళూరు అవుట్స్కట్ లో ఉన్నాం, ఎందుకంటే బెంగళూరు అవుట్స్కట్ లో టెడ్డీ ఫుడ్డి బ్రో వాళ్ళ ఇల్లు ఉందంట. ఇంకా మన వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేసేయాలండి, నచ్చుంటే మాత్రం. నెక్స్ట్ మేము బెంగళూరులో ఏమేమి చేసామో నెక్స్ట్ పార్ట్ గా రాబోతున్నాయి, అందువల్ల సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన యూట్యూబ్ ఛానల్ ని. అలానే ఆ బెల్ ఐకాన్ ప్రెస్ ని కూడా ప్రెస్ చేసండి, ఎందుకంటే మన వీడియో ఎప్పుడు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదన్నమాట మ్యాటర్. ఓకే బై బై డార్లింగ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.